Hi friends, welcome back to 5 Star Rating Kitchen. ఇవాంటి వీడియోలో మనం ఉదయం పూట ఇడ్లీ చేసుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. అలాంటి ఇడ్లీని పడేసే పని లేకుండా సాయంత్రం పూట పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఆకలి అంటారు కదా, అలాంటప్పుడు ఇడ్లీలు మరియు అప్పడాలను కలిపేసి ఇలాగ స్నాక్స్ చేసి పెట్టండి. 5 Star Rating Kitchen-ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా దీనికోసం 4 ఇడ్లీలు తీసుకుంటున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆల్రెడీ మనం ఇడ్లీలు తయారు చేసుకున్నాం కదా, ఆ ఇడ్లీల్ని దీనిలో వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇక్కడ మనకి ఇడ్లీలు ఎక్కువసేపే టైం పడుతుంది, కనీసం 5 నిమిషాల పాటు వెనక్కి ఫ్లిప్ చేయకండి. బాగా వేగిన తర్వాత మాత్రమే కలర్ కనిపిస్తుంది, అప్పుడు మాత్రమే మనం వెనక వైపుకి తిప్పుకోవాలి. చూడండి మనకి ఈ కలర్ వచ్చింది కదా, చూడడానికి మనకి గారెల్లా కనిపిస్తున్నాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత వెనక వైపు తిప్పేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. రెండో వైపు కూడా ఎర్రగా వేగేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి రెండో వైపు కూడా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా మనం స్ట్రైనర్లో వేసేసుకొని వడకట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీలన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఇడ్లీలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో అప్పడాలను తీసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 4 అప్పడాలు తీసుకుంటున్నాను. ఎన్ని ఇడ్లీలు తీసుకుంటున్నామో అన్ని అప్పడాలు తీసుకోవాలి. అలాగా 5 ఇడ్లీలు తీసుకున్నాం అనుకోండి, 5 అప్పడాలు. అలా ఎన్ని తీసుకుంటే అన్ని అప్పడాలు తీసుకోండి. ఇప్పుడు ఈ అప్పడాలన్నీ కూడా ఎర్రగా వేయించేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇడ్లీలు వేయించేసుకున్నాం, అప్పడాలు వేయించేసుకున్నాం. ఇప్పుడు దీంతో మనం చేసుకునే స్నాక్స్ అనేది చాలా అంటే చాలా టేస్టీ అయినది. ఇప్పుడు ఈ అప్పడాలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ కూడా చూడగలరు. అప్పడాలు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇడ్లీలు తీసుకోండి. ఇడ్లీలు తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఇడ్లీని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా 4 ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఇలానే రెడీ చేసేసుకొని ఈ ఇడ్లీలను కూడా పక్కన పెట్టుకోండి. చూడండి సైజ్ అనేది మనకి పెద్దగా ఉండాలి. మరీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు మనకి అంత టేస్ట్ రాదు. ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 4 వేసుకోండి. నెక్స్ట్ అదే కళాయిలో మనం వెల్లుల్లిపాయలతో పాటు 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్న అప్పడాలు ఉన్నాయి కదా, వీటిలో వేసేసుకొని కారం అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం ఓన్లీ కారం మాత్రమే వేసుకున్నాము, సాల్ట్ అసలు యాడ్ చేయలేదు. ఎందుకంటే మనకి అప్పడాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇలాగ కారం వేసుకొని కలిపేసుకొని మొత్తం అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్ది. నెక్స్ట్ ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిట్పట్ అన్న తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు 1 తీసుకొని వాటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అల్లం 1 ఇంచ్ వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయలు బాగా ఫ్లేవర్ దిగే వరకు వేయించేసుకోండి. అల్లం వెల్లుల్లి ఎంత బాగా వేగితే అంత ఫ్లేవర్ అన్నమాట. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 3 తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మనకి మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉంచినట్లయితే కొంచెం టమాటాలు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది, ఇది మాత్రం స్కిప్ చేయకండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో 3 టేబుల్ స్పూన్ టమాటో కచ్చప్ వేసుకోవాలి. ఈ టమాటో కచ్చప్ వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ మా దగ్గర టమాటో కచ్చప్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే 1 టేబుల్ స్పూన్ పంచదార ఇంకొక టమాటా ఎక్స్ట్రా వేసుకోండి. ఇంకా 1 నిమ్మకాయ ముక్కని పిండేసుకోండి. పొల్ల పొల్లగా తీతీగా మనకి టమాటా కచ్చప్ ఉంటుంది కాబట్టి ఒకవేళ టమాటా కచ్చప్ లేకపోతే అలా చేసుకోండి. నెక్స్ట్ బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా 1 కప్పు వేసుకొని కొంచెం గ్రేవీలాగా ఉండాలి. ఇలా గ్రేవీలాగా ఉన్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ టమాటా కచ్చప్లో ఉంది, మనకి అప్పడాల్లో ఉంటుంది, ఇడ్లీలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి.
కొంచెం వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, మనకి గుమగుమలాడే సాంబార్ పౌడర్ వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా ఇడ్లీల్ని, దీనిలో వేసేసుకోవాలి. ఇడ్లీలు వేసుకున్న తర్వాత మొత్తం ఇడ్లీకి గ్రేవీ అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇడ్లీ అంతా కూడా మనకి గ్రేవీ అంతా కూడా చక్కగా పీల్చేస్తుంది. ఇలా పీల్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి, కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఇడ్లీకి గ్రేవీ అంతా చక్కగా పట్టేలాగా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించాలి. 1 నిమిషం మూత పెట్టినట్లయితే మనకి గ్రేవీ అంతా కూడా ఇడ్లీకి పట్టి మనం తినేటప్పుడు డ్రైగా లేకుండా ఉంటుంది. 1 నిమిషం తర్వాత మూత తీసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక మనకి మిగిలింది అప్పడాలు. ఇప్పుడు ఫైనల్గా మనం అప్పడాలు వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే అప్పడాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ముందే వేసుకున్నట్లయితే మరీ మెత్తగా అయిపోతాయి, లాస్ట్లో వేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది. మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకు పెట్టినట్లయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మిగిలిపోయిన ఇడ్లీలే కాకుండా అప్పటికప్పుడు ఇడ్లీలు పెట్టైనా కూడా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5-స్టార్ రేటింగ్ కిచెన్.